హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, టుడే బ్లాగ్లో స్పెషల్ ఏంటంటే చిన్న స్పెషల్ అన్నమాట. మా పాప బోర్లా పడింది, మొన్న 4th మంత్లోనే పడింది యాక్చువల్లీ. అయితే చేయి తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడింది అనమాట, చేయి తీసుకోలేకపోయింది, ఫుల్గా పడలేకపోయింది అనమాట. సో 4 డేస్ బ్యాక్ వచ్చేసి ఫుల్గా పడిపోయింది. ఇంకా బొబ్బట్లు చేయాలి కదా, అంతా ఈరోజు చేసేసాం అనమాట. ఇంకా అమ్మమ్మ కూడా వచ్చింది, సో ఈరోజు చేసాము. ఆ క్లిప్ అనేది మీకు యాడ్ చేశాను, ఎలా ఉందో చూసి చెప్పండి. దానికన్నా ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఏమైనా వీడియో పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఓకేనా? హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడ చూసారా మీరు, పూర్ణాలు కనబడుతున్నాయి. ఇవి బొబ్బట్లు చేయడానికి చేస్తుంది అనమాట ఈ ఉండలు. అక్కడ పక్కన తోపు కూడా రెడీ చేస్తుంది అనమాట అమ్మ. ఇవేంటంటే పిండి కలిపేటప్పుడు నేను చూడలేదన్నమాట, సడన్గా కలిపేశారు. నేను స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు కలిపారనమాట. ఇది చేసేసాను, అయిపోయిన తర్వాత చూశాను అప్పుడే చేసేసారా అని. సో ఇక్కడ మా సిస్టర్ ఇక్కడ తర్వాత ఇది కూడా, ఈ క్లిప్ కూడా మా సిస్టర్ తీసింది అనమాట. సో చూసుంటే మీకు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి నేను షేర్ చేసేదాన్ని పిండి కలపడం కూడా. నేను ఇంకొక ఇది కొంచెం హడావిడిగానే చేశారులేండి, కొంచెం కరెక్ట్గా చేయలే అంత ఇంట్రెస్ట్ పెట్టి. మీకు ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే కనుక బొబ్బట్ల రెసిపీ నన్ను కమెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా ఒకసారి మీకు చేయించి వీడియో పెడతాను. ఈరోజు కొంచెం హడావిడిగా అయిపోయింది, సో పెట్టలేకపోయాను అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ పూర్ణం ముండకి దీన్ని తోపు పిండిని ఇలా పెట్టేసి బొబ్బట్లు చేస్తారనమాట. ఇక్కడ సరదాగా మా సిస్టర్ తీసింది అనమాట ఇక్కడ నుంచి వీడియో పెట్టమని. టుడే ఏం చేసామో అన్నీ తెలియాలి కదా, సో అందుకని ఇక్కడ బొబ్బట్ని కూడా రౌండ్గా వచ్చేసి కాల్చేస్తున్నారు. బొబ్బట్లు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫుల్గా నెయ్యితో కాల్చండి ఫ్రెండ్స్, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది మనకి. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే స్కిప్ ఇగ్నోర్ చేయండి, తెలియకపోతే మాత్రం వినండి. మీరు మాత్రం నార్మల్గా నూనెతో కాల్చకండి. ఇది ఎప్పుడు కూడా కాల్చినప్పుడే టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది అనమాట. కొంచెం కూడా నూనె లేకుండా మొత్తం టోటల్గా నెయ్యి వేసుకొని కాల్చుకోండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట టేస్ట్ వచ్చేసి. సో ఇక్కడ ఇలా ఉందన్నమాట. ఇంకొంచెం పలచగా వచ్చచ్చు, బట్ కంగారుగా చేసేసారు ఈరోజు, నేను చెప్తున్నాను కదా. సో ఏంటంటే నేను ఇంకొకసారి మీకు కావాలంటే మాత్రం ఈసారి పర్ఫెక్ట్గా ఇంట్రెస్ట్ పెట్టి చేసి మీకు అది వీడియో నేను పోస్ట్ చేస్తాను అనమాట చేయించి. సో ఇలా ఉంది, ఇలా ఇక్కడ బొబ్బట్లు అన్నీ రెడీ చేసేస్తారు. బోర్ల పడింది కదండి, బోర్ల పడితే ఏంటంటే బొబ్బట్లు వేస్తారనమాట. ఆ బొబ్బట్ల మీద పిల్లల్ని వచ్చేసి దొర్లిచ్చడం అలా చేస్తారు, సో అందుకని బొబ్బట్లు వేస్తున్నారు ఈరోజు. ఆల్రెడీ బేబీ వచ్చేసి 4th మంత్లోనే బోర్ల పడిందండి మా బేబీ. కాకపోతే ఏంటంటే అప్పుడు చెయ్యి తీసుకోలేదన్నమాట, ఇటు పక్కన పడేటప్పుడు చెయ్యి ఇలా పొట్ట కిందే పెట్టేసుకుని ఉండేది. సో కొంచెం తీసుకోవడానికి అప్పుడు ఇబ్బంది పడేది అనమాట. ఒక 4-5 డేస్ బ్యాక్ తన చేయి తీసేసింది, సో ఈరోజు కుదిరిందనమాట. సో అంటే కుదిరించుకుని చేస్తున్నాం అనమాట, కొంచెం టైం లేదు సో అందుకని ఫాస్ట్గా చేసేస్తుందనమాట. అమ్మ ఇంట్లో లేదు అందుకని ఈరోజు చేస్తున్నా, అమ్మమ్మ కూడా వచ్చిందండి అందుకనేసి ఈరోజు పెట్టుకున్నాం అనమాట ఇంకా సడన్గా. సో ఇక్కడ అమ్మ బేబీని తీసుకుని వచ్చేసింది, కిందంతా కూడా ఇలా ఒక బెడ్షీట్ ఒక దుప్పటి లాంటిది వేసేసి అక్కడ పెడుతున్నాం అనమాట. అక్కడ చిన్న కొంచెం బొబ్బట్లు పెట్టారు చూడండి ఒక దాంట్లో. సో బేబీ వచ్చేసి అది మీద దొరలాలన్నమాట. అక్కడ అమ్మ వేస్తుంది. బేబీ ఏంటంటే నిద్రలో ఉంది మా పాప, సో బాగా ఏడుస్తుంది అనమాట సడన్గా తీసుకొచ్చేసరికి. కానీ ఏంటంటే భోజనానికి ముందే ఇది చేసేయాలన్నమాట, చెప్పాను కదా కొంచెం టైం లేదు అని చెప్పేసి కొంచెం లేట్గా స్టార్ట్ చేసామని. అందుకని ఇంకా అందరికీ ఆకలేస్తుంది అనమాట బాగా. సో ఇంకా ఏంటంటే నేను ఇద్దరిలోంచి లేపేసి తీసుకురావడం అయింది. సో ఇక్కడ ఏడ్ చేస్తుంది చూడండి, ఇప్పుడే పడుకుంది జస్ట్ అలాగ తను. ఇంకా ఏం చేయలేక దొల్లిచ్చేస్తుంది అనమాట ఆ బొబ్బట్ల మీద అలాగా. సో ఇలా ఫస్ట్ నుంచి పాతకాలం నుంచి ఇలా దొర్లిస్తారనమాట మాకు తెలిసి. అయితే మా సైడ్ అందరికీ చేయకపోవచ్చు, కొంతమందికి అయితే ఇలాగే ఉంటుంది నాకు తెలిసి. ఆ బొబ్బట్లు వేసి అలాగా బట్టలు మామూలుగా బట్టలు ఉండక్కర్లేదు, అంటే ఆయిల్ అది అంటుకుపోతుంది కదా. సో అందుకని చిన్న డైపర్ మాత్రమే వేసాము, మేము ఇంకేం వేయలేదు. పక్కన ఆశ్రయించి చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే హెయిర్ బ్యాండ్ తీసేసి ఫుల్గా సాగ తీసేస్తున్నాడు అనమాట వాడు. హెయిర్ బ్యాండ్స్ బేబీకి ప్రతి డ్రెస్ మీదకి నేను బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా డ్రెస్సులు తీసుకున్నా లేదంటే హెయిర్ బ్యాండ్స్ ఏమైనా కనపడినా మొత్తం హెయిర్ బ్యాండ్స్ తీసుకుంటున్నాను అనమాట. మొన్నే కదా బేబీ పుట్టింది, నాకు చాలా సరదా ఎక్కువ. ఆశ్రిత్ పుట్టినప్పుడు తీసుకోవడం అవ్వలేదు వాడు అబ్బాయి కాబట్టి. సో చూడండి వీడు హెయిర్ బ్యాండ్ చేతిలో పడిందంటే ఇలా సాగ తీసేస్తూ ఉంటాడు. ఆశ్రిత్ ఏంటంటే హెయిర్ బ్యాండ్స్ ఫుల్గా సాగ తీసేసి అన్నీ పాడు చేస్తాడు అనమాట, వాడికి అది అందకూడదు. నాకు అక్కడ కొంచెం కోపం వస్తుంది, లైట్గా చిన్నగా గసురుతాను అనమాట అప్పుడు ఏడ్ చేస్తాడు.
సో మళ్ళీ ఇలా బేబీని వచ్చేసి మేమిద్దరం కూర్చున్నాం అనమాట, నేను మా సిస్టర్ ఇక్కడ అందరినీ కూడా రమ్మన్నాము, అమ్మమ్మని మా అమ్మని కూడా రమ్మన్నాం అనమాట. జస్ట్ అలా వేస్తుంది. పిల్లలు ఏంటంటే మనం పడమన్న టైంలో పడరండి బోర్లా, సో అది అలాగే ఉంటుందన్నమాట పడాలని మేము చూస్తుంటే. సో ఇంకా తనే వేసేసింది మా సిస్టరే. ఇక్కడ చూడండి అమ్మ కొంచెం పక్కకు పడుకోబెట్టి మళ్ళీ ట్రై చేస్తుంది పడుతుందేమో అని, పలకరిస్తే పడుతుందేమో అన్నట్టుగా పక్కకు అలా తిప్పారనమాట. సో అలా పడింది కొంచెం. టోటల్గా అయితే ఈసారి పడినప్పుడు నేను వీడియోలో మీకు యాడ్ చేస్తానండి, మీ క్లిప్ పెడతాను. సో ఇక్కడ చూడండి అందరం ఇలా కూర్చున్న ఆవిడ మా అమ్మమ్మ అనమాట, వెనకాల ఉన్నవాడ మీకు ఎప్పుడు పరిచయం చేయలేదు కదా. సో చేస్తున్నాను, ఫైనల్గా ఇలా కంప్లీట్ అయిందండి. మా బుజ్జి బేబీ ఇక్కడ నిద్రపోతుంది, ఇంకా తనకు బాగా అలసిపోయింది. సో ఇక్కడ నేను పడుకోబెట్టేసాను అనమాట. ఇక్కడ చూడండి పక్కన ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే అరుస్తుంది. పిక్స్ ఇక్కడ యాడ్ చేశాను అనమాట, నేను బేబీతో ఒక పిక్ దిగాను నార్మల్గా. ఏంటంటే తను నిద్రలో ఉండడం వల్ల అసలు సరిగ్గా అసలు ఉండలేదన్నమాట, పడుకునిపోయింది మళ్ళీ వెంటనే అయ్యాక. శారీ అయితే ఇది కట్టుకున్నానండి ఈరోజు. మళ్ళీ ఇక్కడ మా సిస్టర్తో కూడా కొన్ని పిక్స్ దిగాను ఈరోజు, అవి కూడా మీకు పెడుతున్నాను, ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. సో ఆశ్రిత్ బేబీ అయితే ఇలా అల్లరి చేశారు ఈరోజు, బాగా జరిగిందండి. ఏదైనా సరే సింపుల్గా జరిగినా సరే బాగా జరుగుతుందన్న తృప్తి అయితే ఉంటుందన్నమాట నాకు. సో ఇలా కంప్లీట్ అయింది. బేబీ చూసారా ఇక్కడ పిక్ ఇలా చూస్తుందా. సరిగా ఫ్రెండ్స్ బ్లాగ్ ఎలా అనిపించింది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్.